हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। ई रोजु टमाटा चटनी तैयारी विधानाने चूद्दामंडी। स्टव पै कलाई पेट्टेसुकोनी ऑयल वेसी ऑयल वेडेक्काक धनियालु जीलकर्र वेल्लुल्लि रेब्बलु अल्लं मुक्कलु इंका बागा पंडिन मिरपकायलु वेसुकुंटे चाला बागुंटुंदंडी। मिरपकायलु वेसुकुन्न तर्वात टमाटा मुक्कलु कूडा वेसुकोनी बागा वेयिंचुकोवाली। బాగా వేయించుకున్న తర్వాత ఓ గోళీ సైజ్ అంత చింతపండును కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి। టమాటాలు మూత పెట్టి ఓ 2 నిమిషాలు మగ్గనిద్దాం। మనకి ఇలా బాగా రెడీ అయిపోతుందండి। టమాటా ముక్కలనేవి బాగా ఉడికిపోయాయి కదా, ఇప్పుడు పక్కన పెట్టుకొని బాగా చల్లారాక మిక్సీ జార్ లో వేసుకొని ఫైన్ గా పేస్ట్ చేసుకుందాం। ఇప్పుడు స్టవ్ పై మరో కళాయి పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర మినపప్పు కరివేపాకు ఎండి మిరపకాయలు వేసుకొని దోరగా వేయించుకోవాలి। ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇంగువ పౌడర్ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి। ఇంగువ పౌడర్ వేయడం వల్ల ఈ చట్నీకి చాలా టేస్ట్ వస్తుంది। ఇప్పుడు ఈ పోపుని మనం రెడీ చేసుకున్న చట్నీలో వేసుకుందాం। ఇంతేనండి, టమాటా చట్నీ అనేది మనకి రెడీ అయిపోయింది। ఇది వచ్చేసి దోశ ఇడ్లీతో చాలా చాలా బాగుంటుంది।